Good morning, friends. Welcome to my channel. Today, ENAD newspaper, 10th December. వ్యవసాయ చట్టాల రద్దు ప్రసక్తే లేదు అని రైతు సంఘాలకు వివరించిన కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయబోమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది రైతులకు ప్రధానంగా అనుమానాలు అభ్యంతరాలు ఉన్న చోట్ల సవరణలు చేయడానికి మరింత స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని కేంద్రం హామీ ఇచ్చింది మంగళవారం రాత్రి పదమూడు మంది రైతు ప్రతినిధులతో చర్చించిన హోంమంత్రి అమిత్ షా ప్రభుత్వం పరంగా తాము ఏం చేయాలనుకుంటున్నది లిఖిత పూర్వకంగా చెబుతాము అని తెలిపారు దానిపై రైతు సంఘాలు చర్చించుకొని సమాధానం ఇవ్వాలి అని కోరారు అందుకు తగ్గట్టుగానే కేంద్ర వ్యవసాయ శాఖ ఇరవై పేజీల ప్రతిపాదనలను రైతులకు బుధవారం అందించింది అని చెబుతున్నారు సంస్కృతి పరిరక్షణకు పంచరామాల స్టాంపులు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు ఆంధ్రుల సంస్కృతి సంప్రదాయాలను చిరస్థాయిగా నిలిపేందుకు పంచరామాల స్టాంపులు దోహదపడతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు తపాల శాఖ ముద్రించిన పంచరామాల స్టాంపులను విజయవాడలో బుధవారం ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెపాల శాఖ పంచరామాల స్టాంపులను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని తెలిపారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం వాయిదా విజయవాడలో శుక్రవారం నిర్వహించాల్సిన బీసీ కార్పొరేషన్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు పురాతన సాగునీటి కట్టడాలకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది పురాతన సాగునీటి కట్టడాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి లభించింది ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ నిర్వహించిన పోటీలలో ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు సాగునీటి ప్రాజెక్టులు వారసత్వ కట్టడాలుగా ఎంపికయ్యాయి వీటిలో భారతదేశంలో నాలుగు ఉన్నాయి మన దేశంలో గుర్తించిన నాలుగింటిలో ఒకటి మహారాష్ట్రలో ఉండగా మిగతా మూడు మన రాష్ట్రానికి దక్కడం విశేషమని ఏపీ నీటి పారుదళ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లో అరవై శాతానికి చేరిన విద్యార్థుల హాజరు అంటున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అరవై శాతానికి పెరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు పాఠశాలల పునః ప్రారంభం నుంచి నుంచి నలభై నుంచి యాభై శాతం మధ్య ఉన్న హాజరు బుధవారం అరవై శాతానికి చేరిందని ఆయన వెల్లడించారు ఇరవై కోట్ల రూపాయల గంజాయి దహనం విశాఖ జిల్లాలలో ఎనభై రెండు వేల నాలుగు వందల ముప్పై కేజీల మత్తు పదార్థానికి నిప్పు దశాబ్ద కాలంలో వాహన తనిఖీలలో పట్టుబడిన ఎనభై రెండు వేల నాలుగు వందల ముప్పై కేజీల గంజాయిని విశాఖ జిల్లా పోలీసులు బుధవారం దహనం చేశారు జిల్లాలోని నలభై ఒక్క పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి విలువ ఇరవై కోట్ల రూపాయలకు ఉంటుందని అధికారులు తెలిపారు నర్సీపట్నం సమీపంలోని బలిఘట్టం పురపాలక కంపోస్ట్ యార్డులో పోలీసు ఉన్నతాధికారులు డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు బుధవారం ఉదయం లారీలు వ్యాన్లలో తెచ్చిన గంజాయి నిల్వలను ముందుగా తవ్విన ఇరవై గోతుల్లో వేసి పైన కట్టెలు పెట్టారు గంజా గంజాయి నిల్వలకు డిఐజీ రంగారావు జిల్లా ఎస్పీ బుడ్డేపల్లి కృష్ణారావు ఎక్సైజ్ ఉప కమిషనర్ హేమంతరావు నర్సీపట్నం ఏఎస్పి నిప్పంటించారు గతంలో నాలుగు సార్లు మారికవలసీ కళ్యాణపులోవలో లక్ష ఇరవై ఆరు వే ఇరవై కేజీల గంజాయి నిల్వలను దహనం చేసినట్లు డిఐజీ రంగారావు చెప్పారు వంద రోజుల్లో పది కోట్ల టీకాలు వేస్తాం అంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ హామీ ఇచ్చారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి వంద రోజుల్లోనే కనీసంగా పది కోట్లు టీకాలను పౌరులకు వేయిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ హామీ ఇచ్చారు కరోనా కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నాము అని అన్నారు అందరూ మాస్కులు ధరించేలా ప్రోత్సహిస్తానని పాఠశాలను తిరిగి తెరిచేలా చేస్తాము అని చెప్పారు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రజల ఆరోగ్య సంరక్షణకు నిపుణులైన పాలన బృంద సభ్యులు కృషి చేస్తారని తెలిపారు రెండు తలలు నాలుగు చేతులతో శిశువు జననం ఉత్తరప్రదేశ్లో రెండు తలలు నాలుగు చేతులతో వింత శిశువు పుట్టింది అలీగఢ్ జిల్లా తానాటప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్యామ అనే ఓ మహిళ ఈ శిశువుకు జన్మనిచ్చింది శ్యామ సోమవారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది అనంతరం ఓ శిశువుకు జన్మనిచ్చింది శిశువుకు రెండు తలలు నాలుగు చేతులు రెండు కాళ్ళు ఉండటంతో ఆశ్చర్యపోవడం ఆసుపత్రి వర్గాల వంతయింది మొదట్లో కవలలు జన్మిస్తారని అనుకున్నామని ఆల్ట్రాస్ సౌండ్ స్కానింగ్లోనూ అదే తేలిందని సిబ్బంది తెలిపారు అది కష్టం మీద శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది అని చెప్పారు ప్రస్తుతం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ బ్రిజేష్ కుమార్ తెలిపారు సర్వే ఆఫ్ ఇండియా ఎంత ఖచ్చితత్వంతో పనిచేస్తుందో చెప్పటానికి ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలవటమే ఒక ఉదాహరణ అని నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లుగా నిర్ధారించింది చైనా నేపాల్ దేశాలు రెండు వేల ఇరవైలో ఆధునిక పరికరాలు సాంకేతిక పరిజ్ఞానంతో మళ్ళీ ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచి అది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు మీటర్లుగా నిర్ధారించాయి అరవై ఆరేళ్ల క్రితం పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే సర్వే ఆఫ్ ఇండియా అంత ఖచ్చితంగా ఎవరెస్ట్ ఎత్తును కొలిచింది అని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కాగా భూముల లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం తమ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని భారత సర్వేయర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ పేర్కొన్నారు భూముల రీసర్వేపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న అనంతరం ఆయన బుధవారం రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సర్వే అండ్ సెటిల్మెంట్ విభాగం కమిషనర్ సిద్ధార్థ జైన్తో కలిసి విజయవాడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆప్షన్ల నమోదు ప్రారంభం అంటున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్న కన్వీనర్ కోట ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుర్వేద హోమియో సీట్ల ప్రవేశానికి ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు జరగనుంది దీనికి సంబంధించి బుధవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు అని అంటున్నారు కోవాక్సిన్ వాలంటీర్లుగా ఎమ్మెల్యే గద్దె దంపతులు భారత బయోటెక్ కో కోవాక్సిన్ టీకా ట్రయల్ రన్కు వాలంటీర్లుగా చేరిన విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆయన సతీమణి అనురాధ ఈ నెల ఏడవ తేదీన గుంటూరులోని ఫీవర్ ఆసుపత్రిలో కోవాక్సిన్ టీకాను వేయించుకున్నారు మొదటి విడత ట్రయల్ రన్లో భాగంగా వారికి ఈ టీకా వేశారు జనవరి నుంచి మార్చి వరకు ప్రతి నెల నాలుగవ తేదీ వీరికి ట్రయల్ రన్ టీకాలను వేయనున్నారు మొదటి ట్రయల్ రన్ టీకా వేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది కలగలేదని గద్దే రామ్మోహన్ అనురాధ వెల్లడించారు కరోనా మహమ్మారిపై జరిపే పోరాటంలో తాము కూడా భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశంతో వాలంటీర్లుగా చేరాం మానవాళిని కాపాడేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలకు మా వంతు సహకారం అందించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం ఆరు నెలలు మేము టీకా ట్రయల్ రన్కు సహకరించాల్సి ఉంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా గుంటూరు ఫీవర్ ఆసుపత్రిలో ఉన్న భారత్ బయోటెక్ ల్యాబ్కు వెళ్ళి వైద్య పరీక్షలను చేయించుకోవాలి వారి పరిశోధనలకు పూర్తి స్థాయిలో సహకరించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు